హలో అండి, అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మంచి చర్మం కావాలి అంటే కొంచెం కష్టపడాలి. ఊరినే నేను ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను అనుకోగానే మీ చర్మం తెల్లగా రాదండి. ఓవరాల్గా తీసుకోవాల్సిన హెల్త్ డ్రింక్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా మీకు? నిజంగా 100% మీ స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. మీరు తినే ఫుడ్ కానీ అంత చేంజ్ చేసి చూడండి. మీ లైఫ్ స్టైల్ మీరు చాలా అందంగా వస్తారు. ఎస్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. 4 సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. నాలో వచ్చిన స్కిన్ కలర్ చేంజ్ కానీ, నా వెయిట్ మేనేజ్మెంట్ కానీ అన్నీ చూస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తానండి, మీరు ఇన్నర్గా తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మీకు. దాని నుంచి మీ స్కిన్ని మార్చుకోవచ్చు, ఓవర్ వెయిట్ని మార్చుకోవచ్చు, హెయిర్ని కూడా గ్రో చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఒక మంచి స్కిన్ కేర్ చూపిస్తాను, పదండి. యాక్చువల్గా బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి పిల్లలతోటి అంటే పెద్ద తలకాయ నొప్పి అయిందండి. ఏంటో తెలుసా, వాళ్ళకి కావాల్సినవన్నీ ముందు క్యారీ చేసుకోవాల్సి వస్తుంది. పాలు డబ్బాలంటే, బొమ్మలంటే, అక్కడ కొనుక్కుంటారు కదా వాళ్ళు కంపల్సరీగా బయటకు వెళ్ళినప్పుడు బొమ్మలు, అలాగే టవల్స్ అంటే, వాటర్ బాటిల్స్ అంటే, నాప్కిన్స్ అంటే, ఇట్లా వగైరా వగైరా పిల్లలకి సంబంధించినవన్నీ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. నాకు ఏ బ్యాగ్లో పెట్టుకోవాలరా దేవుడా అని పిచ్చి వచ్చేసింది. పెద్ద ఆలోచనలో ఉన్నప్పుడు మా హస్బెండ్ నాకు ఉమెన్స్ డేకి ఒక గిఫ్ట్గా ఇచ్చారు, అదే ఈ జూక్ బ్యాగ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ మెటీరియల్. మీకు అందరికీ తెలుసు కదా నాకు కలంకారీ అంటే చాలా ఇష్టం. జైపూర్, ఇక్కత్ శారీస్ని కూడా నేను ఇష్టంగా కొనుక్కుంటాను. మరి మన ఇండియన్ జూక్ బ్యాగ్ని నేను ఎందుకు వదిలేస్తాను చెప్పండి? అందుకనే మా హస్బెండ్కి ఎప్పుడో చెప్పాను, నాకు ఉమెన్స్ డే గిఫ్ట్గా ఈ రోజుని ఇచ్చేశారనమాట. ఓకే అండి, ఈ బ్యాగ్ని జూక్ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి జైపూర్, ఇక్కత్, కలంకారీ ప్యాటర్న్ తోటి ఈ బ్యాగ్స్ని తయారు చేస్తారండి. అండ్ ఇంకోటి చెప్పనా, పేటా అప్రూవ్డ్ సర్టిఫైడ్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే, ఇది నో హార్మ్ఫుల్ యానిమల్స్ నుంచి తీసిన లెదర్, అంటే 100% వెగాన్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మదర్స్ డైపర్ బ్యాగ్ అండి. ఇది కంప్లీట్లీ 100% ఇండియన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్. ఇందులో మనకి 2 అడిషనల్ పౌచెస్ని కూడా ఇస్తారనమాట ఇలా, అలాగే 2 ఎక్స్టర్నల్ జిప్ పాకెట్స్ కూడా ఉంటాయి, 3 స్లిప్ పాకెట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం డైపర్స్ పెట్టుకుంటానికి, క్లాత్స్ పెట్టుకుంటానికి, టాయ్స్ పెట్టుకుంటానికి, వాటర్ బాటిల్స్ పెట్టుకుంటానికి, అండ్ మనకి ఏదన్నా మిల్క్ బాటిల్స్ పెట్టుకుంటానికి చాలా చాలా అనువుగా ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పమంటారా, ఇది మనకి వాటర్ రెసిస్టివిటీతో వస్తుంది, అంటే మీరు వాటర్ పడినా కూడా లోపల ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మోర్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట కంపార్ట్మెంట్స్ కూడా. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మనకి కంపార్ట్మెంట్స్ అనేది వస్తాయన్నమాట. పిల్లలకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా మనం ఇందులో క్యారీ చేయొచ్చు అండి. యాక్చువల్గా మనము పాలు పడినా లేదంటే వాటర్ పడినా మనం క్లీన్ చేసుకుంటానికి మనకి ఈజీగా ఉంటాయి, డైరెక్ట్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండమన్నమాట. ఆల్రెడీ నేను జూక్ ఆన్లైన్ వెబ్సైట్లో చాలా బ్యాగ్స్ తెప్పించాను. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో మనకి లెదర్ బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, పాకెట్ బ్యాగ్స్ ఉంటాయి, ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయి, ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉంటాయి, స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి, వాలెట్స్ ఉంటాయి, మదర్ డైపర్ బ్యాగ్స్ ఉంటాయి, లేడీస్ బ్యాగ్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆల్ బ్యాగ్స్ మనకి ఇందులో అవైలబుల్లో ఉంటాయి. సరే, మీరు ఇప్పుడు బ్యాగ్ కొనుక్కోవాలి ఆఫర్లో అనుకుంటున్నారా, అయితే మీరు ఒక పని చేయండి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి YTL RADHA 10 అని టైప్ చేయండి, మీకు ఎక్స్ట్రా 10% ఆఫర్ అనేది వస్తుంది అనమాట. మీరు ఇప్పటి వరకు ఏదైనా బ్యాగ్స్ కొనుంటే నాకు తెలిసి ఒక్కసారి ఆ బ్యాగ్స్కి ఈ బ్యాగ్కి డిఫరెన్స్ అయితే చూడండి, అంత బాగుందన్నమాట ఈ బ్యాగ్. నాకైతే 100% వర్తబుల్ అనిపించింది. మీకు ఈ బ్యాగ్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మీకు పెడతానండి, అది కూడా ఒకసారి చెక్ చేయండి. మన ఇండియన్ బ్యాగ్స్కి మనం సపోర్ట్ చేయాలండి. 100% ఆర్గానిక్ జూట్ బ్యాగ్, 100% వర్తబుల్, మనకి చాలా ఈజీగా, చాలా సేఫ్గా మనం దీన్ని క్యారీ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు తెలుసా, బీట్రూట్ మన స్కిన్ని చాలా లైటనింగ్గా, ఫెయిర్గా,
పాలిషింగ్ చేస్తుంది మన స్కిన్ని. మీరు ఎవరైనా డస్కీ స్కిన్తో ఉన్నట్లయితే ఒక్కసారి ఈరోజు నేను చెప్పేది ట్రై చేయండి. బీట్రూట్ ఇది వచ్చేసి ఆమ్లా అండి, ఉసిరికాయ. ఉసిరికాయలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. నేను ఈ ఫేస్ ప్యాక్ చాలాసార్లు యూజ్ చేశాను, భలే రిజల్ట్ ఉంటుందండి. మీకు విత్ ఇన్ 10 మినిట్స్లోనే స్కిన్ పాలిష్ అయ్యి గ్లాస్ స్కిన్ లాగా కనిపిస్తుంది స్కిన్ అయితే. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఏం లేదండి, బీట్రూట్ అండ్ ఉసిరికాయ. మీ దగ్గర ఉసిరికాయ లేకపోతే ఉసిరికాయ పొడి దొరుకుతుంది మీకు ఆన్లైన్లో, అది తెప్పించుకోండి. అలాగే దీంట్లో ఒక 3 or 4 టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే అండి, దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఒక మంచి క్రీమ్ అయితే వస్తుందండి. ఇది మన స్కిన్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది, చాలా లైటనింగ్ చేస్తుంది, గ్లాస్ స్కిన్ అయితే ఇస్తుంది. మీరు ఇప్పటి వరకు యూజ్ చేయకుండా ఉంటే ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో పెట్టుకోండి దీన్ని. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి. మీ దగ్గర శనగపిండి లేదు, మాకు శనగపిండి పడదు అనుకుంటే బియ్యపిండిని యూజ్ చేయండి. బియ్యపిండి కూడా మాకు పడదు అనుకుంటే ఓట్స్ పౌడర్ని యూజ్ చేయండి. ఓట్స్ ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అయిపోతుంది అన్నమాట. ఇలాగ చక్కగా ఒక క్రీమ్ లాగా రెడీ చేసుకోండి. ఇది మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు కానీ మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. నేను మీకు ఇక్కడ రిజల్ట్ చూపిస్తానండి, లైవ్లో చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది నా స్కిన్ అనేది. నేను మీకు ఆల్రెడీ ఒక 2 skin whitening drinks చూపించానండి. ఒకటి ఆమ్లా, ఒకటి ABC డ్రింక్ లాగా చూపించాను. ఆ రెండింటిని మీరు తీసుకోండి. ఆ రెండింటిని తీసుకుంటూ ఇటువంటి ఫేస్ ప్యాక్స్ని వేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీ స్కిన్లో ఒక మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. నా స్కిన్ టెక్స్చర్లో గ్లోయింగ్ ఎందుకు వచ్చింది అంటే, నేను తీసుకుంటున్న డ్రింక్స్ ఇట్లాగా పైకి లేపనాల్లాగా వేసుకునే ఫేస్ ప్యాక్స్. చూడండి మీకు రిజల్ట్ చూడండి. నా స్కిన్ ఎంత గ్లాసీగా ఉందో చూడండి, ఎంత షైనీగా ఉందో చూడండి. నిజంగా చాలామంది వీడియో కోసం ఇలా చేస్తున్నారు అంటారు, కాదండి, మీకు మీరు ఓన్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ బాగుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకొంతమంది కామెంట్స్ చూసి ఎలా ఉంది అనేది కూడా నమ్ముతారు వాళ్ళు కామెంట్స్ని బట్టి. బాగుంది అంటే ఇంకొకరు ట్రై చేస్తారు కదండి. స్కిన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలాగా మీరు రిమూవ్ చేసుకుని వదిలేయండి, ఒక 2 అవర్స్ ఇలా వదిలేసి తర్వాత మీరు ఫేస్ని వాష్ చేసుకోండి. చూడండి ఎంత గ్లాస్ స్కిన్ ఉందో చూడండి స్కిన్లో, మీకు ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది కదా. ఓవరాల్గా 100% బాగుంటుంది.